వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ముహూర్తానికి టైం అవుతుంది, తాళి కట్టు బాబు అని పూజారి చెప్తూ ఉంటాడు పనీంద్రతోటి. తర్వాత పనీంద్ర మాత్రం నేను ఈ తాళి కట్టలేను, పెళ్ళి చేసుకోను అని చెప్తాడు. తర్వాత బుజ్జమ్మ మాత్రం, ఏంటి బాబు అలా అంటున్నావు, తాళి కట్ట అంటున్నావు ఎందుకు, ప్రేమించే కదా పెళ్ళి చేసుకుంటానని చెప్పావు, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అని బుజ్జమ్మ అడుగుతూ ఉంటుంది. ఏం చేయమంటారండి, మా బావ ఆస్తి ఇవ్వనంటున్నాడు, డబ్బు లేకపోయినా బతకచ్చు కానీ హోదా లేకుండా బతకలేము కదా, ఆ హోదా లేని ఈ పెళ్ళి నాకు అవసరం లేదు అని అంటూ ఉంటాడు. ఇప్పుడు తర్వాత బుజ్జమ్మ, ఇప్పుడు నీకేం కావాలో చెప్పు బాబు, ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు, ఏదైనా చేద్దామన్నా ఏమీ లేదు, అసలు నీకేం కావాలో చెప్పు అని అడుగుతూ ఉంటుంది. అలా అడగడంతో అందరూ షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు. తర్వాత ఫణీంద్ర మాత్రం, ఏముందండి ఈ గుడికి సంబంధించిన హోదా, ఆస్తి అలాగే నగలు అన్నీ నాకే కావాలి, ఈ గుడికి సంబంధించిన హోదా నాకు దక్కాలి, అప్పుడే ఈ పెళ్ళి జరుగుతుంది అని అంటాడు. అవి మాటలు విని బుజ్జమ్మ షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది. తర్వాత భూపతి మాత్రం, ఇప్పుడు బుజ్జమ్మ గుడికి సంబంధించిన అధికారాలు హోదాలు ఇచ్చిందనుకో నగలు అప్పగించాలి, నగలు లేవు కాబట్టి బుజ్జమ్మే నగలు దొంగతనం చేసింది అని అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు ఈ గుడి హోదా అప్పగించలేదనుకో ఎలాగో తనే నా మాట ఇచ్చి మోసం చేసింది అని అనుకుంటూ ఉంటారు. ఎలాగైనా ఏ విధంగా అయినా ఇప్పుడు బుజ్జమ్మ పైనే నేరం మోపబడుతుంది అని భూపతి అనుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటాడు. సో ఫ్రెండ్స్, భూపతి అనుకున్న మాటల ప్రకారం బుజ్జమ్మ ఏం చేస్తుంది, ఆ గుడి సంబంధించిన అధికారాలు ఫణీంద్రకు అప్పగించి పెళ్లి చేస్తుందా, అసలు ఏం జరుగుతుంది అనేది రానున్న ఎపిసోడ్లో చూద్దాం. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ కొట్టండి.